ప్రేమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశం అనే ఈ టీవీ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానము. ఈరోజు మరి ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశమును కలుగజేసెను అని ఉన్నది. తర్వాత వచనంలో ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అని చూసినాం. మొట్టమొదటి దేవుని నోట నుంచి వచ్చిన మాట వెలుగు కలుగుగాక. వెలుగు అనేది మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. వెలుగు లేనిది ఏమి పని కాదు మనకి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రం లేదు అని ఉంది. అయితే మేము ఇప్పుడు చెప్పేది ఆత్మీయమైన వెలుగు. అదే సమయంలో భౌతికమైన వెలుగు లేని అనేక మంది జీవితాల్లో కరెంటు లేదు, వెలుగు లేదు, చీకటిలో వాళ్ళ జీవితం గడుపుతున్నారు. సో వెలుగు వారి జీవితంలో అనేకమైన మార్పులు తీసుకురాగలదు. గూగుల్ అంచనా ప్రకారము 10 మిలియన్ ప్రజలకు పైగానే చీకటిలో నివసిస్తున్నారని సమాచారం ఉన్నది. అయితే వీరి జీవితాల్లో వెలుగు నింపాలని మా ఆశ, మా ప్రయత్నం. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో ఒక ట్రైబల్ ఏరియాలో ఒక ఆశ అనే ఒక చిన్న పాపకి కరెంటు లేక కష్టపడుతుండగా కిరోసిన్ ల్యాంపులు చదువుకోవాలంటే కిరోసిన్ ల్యాంప్ నుంచి పొగలు ఎక్కువ వస్తాయి, లైట్ తక్కువ వస్తుంది. పైగా కిరోసిన్ వచ్చే పొగలు వాళ్ళు పీల్చినప్పుడు అది ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నది. సో వాళ్ళు సోలార్ ల్యాంప్ గురించి అవగాహన లేదు, అవగాహన వచ్చిన తర్వాత కొనలేకపోయినారు. సో ఈ సందర్భంగా అక్కడ స్థానికంగా ఉండే పాస్టర్ మాకు సమాచారం అందించినప్పుడు సన్నెట్లు మీరు మా సంస్థ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సోలార్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇలాగూ మేము అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతూ పూనుకున్నాము. ఈ సందర్భంగా ఆశ తన జీవితంలో వచ్చిన మార్పు గురించి ఆమె ఏం చెప్పిందో ఆమె మాటలోనే మీరు వినండి, చూడండి. Ever since her husband abandoned her, Padma toils to take care of her family. She works as a daily wage laborer. I clean tamarind and pay ₹100 a day, which is barely enough for our living. Padma's hope is Asha, her younger daughter. She has to read under the light of a kerosene lamp. It is not just Padma's family, but the entire village children read under kerosene lamps, as the village doesn't have electricity at all. Kerosene lamp emits more fumes than light. I'm worried my daughter's health is affected. Even getting kerosene is difficult. It's expensive. What I'm earning is not sufficient for our food. Then paying for kerosene is an additional burden. Padma is worried about her daughter. She was unaware of the solar lamps. But when she heard about the solar lamps, she was excited. But she was disappointed to know its cost. She could not afford to buy one. They prayed to Jesus for help. That's the time, hearing their plight, Son et Luminaire came to their village to present a solar lamp to her. అభి చార్జింగ్ హోతే రహతే హై, ఓకే, చార్జింగ్ బిజలీ ఆ రహే థా, తో హసో నా లైట్ ఆ రహే, దేఖ దేఖ యా దేఖ. Now, Asha enjoys to read in cool solar light. The next day, she rushed to her school to tell about the new light in her life.
and she expressed her gratitude to Song and Lumiere. Not just Asha, but 10 other people were given solar lamps. Still, many people are waiting in darkness. Probably with your donation, they can see light in their life. Your donation not only expels the darkness, but also illiteracy. Send in your donation to the following address, Saint et Lumière, Hyderabad. Thank you, Saint et Lumière. Now, no more dim lights, no fumes. We are enjoying cool light. Thank you for giving us the solar lamp. మిత్రులారా, మీరు ఆశ ఇప్పుడు ఎంత ఆనందిస్తుందని చూశారు కదా. చక్కటి చల్లని వెలుగులో చదువుకుంటున్నది. ఇలాగ అనేక మంది ఇంకా వెలుగు కోసం వేచి ఉన్నారు. ఆ వెలుగు నింపాలంటే మీరు మాతో మాట్లాడండి, మాతో సంప్రదించండి, మీరు మీ విరాళాలు పంపించండి. మేము మీ తరఫున మేము వారికి ల్యాంప్ ఇస్తాము. ఈ సందర్భంగా దేవవాక్యం నుంచి వచ్చిన సందేశం కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము. ఆదికాండము 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనండి. 1 ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించెను. 5 కనపడుతున్నాయి. అంటే భూమి ఆకాశాలు అదంతటిగానే ఎవల్యూషన్ అట్లా రాలేదు. దేవుడు సృష్టించాడు అని ఉంది అనే మాట ఇక్కడ ఉంది. అన్న, మీరు గమనించండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును అని 1 ఉన్నది. 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఉంది. ఈ రెండింటికి కొంచెం పొంతన లేనట్టు అనిపిస్తున్నది కదా. ఎందుకంటే యశగ్రంథం 4:18 ఏముందంటే, ఆయన దేనిని కూడా నిరాకారంగా శూన్యంగా చేయలేదు, భూమిని నివాస యోగ్యంగా ఉన్నట్లు చేసినాడని ఉంది. అంటే భూమిలో మనుషులు నివసించదగినట్లుగా చేసినాడు. ఇక్కడ శూన్యం పాడైపోయింది అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఈ 1-2 మధ్య కనీసం 50 మిలియన్ సంవత్సరాలకు పైగానే వ్యవధి ఉన్నట్లు లెక్కాచారం. ఇది ఎట్లా చెప్తారంటే, రేడియో కార్బన్ డేటింగ్ అని ఉంది తెలుసు అనుకుంటా. మీలో సైన్స్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రేడియో కార్బన్ ఐసోటోప్లో C14 అనేది ఉంది. ఆ C14 అనేది ఈ అవశేషాల్లో ఎంత మిగిలింది దాన్ని బట్టి ఆ వస్తువు యొక్క జీవితాన్ని లైఫ్ టైంని లెక్కాచారం వేయడం జరిగింది. అలాగే భూమి యొక్క వయసు లెక్కాచారం చేసినప్పుడు ఏమైందంటే, 50 మిలియన్ సంవత్సరాలకు పైగా వచ్చినట్టు లెక్కాచారం రేడియో కార్బన్ డేటింగ్లో వచ్చింది. మీరు కావాలంటే గూగుల్లో చూడండి, రేడియో కార్బన్ డేటింగ్ అని కొట్టండి, మీకు మొత్తం వచ్చేస్తుంది. సో 1-2 చాలా తేడా వచ్చింది. భూమి నిరాకారంగా శూన్యంగాను ఉండెను అంటే, దేవుడు నిరాకారమైన ఏది చేయడు. దేవుడు ఏది చేసినా చక్కగా చేస్తాడు. పర్ఫెక్ట్, ఆయన క్రియేషన్ పర్ఫెక్ట్, హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అని ఉంది. సో ఏది పాడు చేసేది చేయడు. అంటే దీని అర్థం ఏంటంటే, మధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన ఏంటంటే, దేవుడు అనేక మంది దేవదూతలను చేసినాడు. వాళ్ళలో 3 దూతలు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే, ప్రధాన దూతలు 3. వాళ్ళు ఎవరంటే, లూసిఫర్, మిఖాయిల్, గ్యాబ్రియల్. లూసిఫర్ శాఖ ఏమంటే, ఆరాధన డిపార్ట్మెంట్, ప్రైజ్ అండ్ వర్షిప్ డిపార్ట్మెంట్ అయింది. మిఖాయిల్ ఏంటంటే, ఆర్మీ చీఫ్. ఆయన అంటే సైన్యం యుద్ధం జరగాల, ఏమన్నా జరగాలంటే డిఫెన్స్, ఆయన ఆర్మీ చీఫ్ మిఖాయిల్. మనం చూడవచ్చు బైబిల్లో ఆ ప్రకటన గ్రంథం 7
యుద్ధం జరిగినట్టు చూస్తాం, ఆ తర్వాత చూసుకుందాము. మూడవది గాబ్రియల్, గాబ్రియల్ని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సమాచారం అందించాలా. ఇప్పుడు మరియా యేసుప్రభు పుట్టాడు కదా, అప్పుడు సమాచారం ఏమి తీసుకొచ్చారు, గాబ్రియల్ దూతనే తీసుకొచ్చారు. రైట్, మంచిది. ఇప్పుడు అన్ని వివరాలకు సమయం సరిపోదు మనకి. ఈ ముగ్గురులో మొదటి నేను చెప్పుకున్నా కదా, లూసిఫర్ షాక్ అయిందంటే ఆయన ఆరాధన డిపార్ట్మెంట్, ప్రైజ్ అండ్ వర్షిప్ డిపార్ట్మెంట్, వాళ్ళు దేవదూతలు. యశగ్రంథం ఆరాధ్యంలో మనం చూసుకో చదవచ్చు, యశగ్రంథం ఆరాధ్యంలో దేవదూతలు దేవుని ఆరాధించే విధానం అక్కడ వివరించబడింది. ఒక్కొక్క దూతకి 6 రెక్కలు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఒకరితో చెప్తుంటారు. అంటే దాని అర్థమేంది, దేవుని వాళ్ళు చూడలేదు. అంటే దేవుడు ఎంత మహోన్నతుడు అంటే ఆయన్ని చూడని అంత వల్లపడదు. దేవదూతలు నిరంతరం ఆయన దగ్గర ఉంటారు, ఆ వాళ్ళు కూడా ఆయన్ని చూడలేక కళ్ళు కప్పుకొని వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధన చేస్తున్నారు. అసలు దేవదూతలే దేవుడిని చూడలేకపోయినారంటే ఇంకా మనం సంగతి ఏమి, మనం అసలు చూడలేము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14 ఏముంటాయి, దేవదూతలు ఆయన కనుగొనేది. అంటే ఎప్పుడు కనుగొన్నారంటే, దేవదూతలు ఎప్పుడు చూసినారు, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపించినప్పుడు, ఆయన యేసుప్రభుగా పుట్టినప్పుడు, యేసుక్రీస్తుగా పుట్టినప్పుడు, మరియమ్మ పుట్టినప్పుడు దేవుడు ఆయన నరావతారుడయ్యను, దేవదూతలు ఆయన కనుగొనేది అని చూస్తున్నాం. అంటే అంతరుగు దేవదూతలు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, అప్పుడు చూసిన ఆయన తగ్గించబడిన స్వరూపంలో ఆయన చూస్తారు. మంచిది. ఇప్పుడు దేవదూతల పరిస్థితి అట్లా ఉంది, అంత గొప్ప దేవుడు అంత గొప్పవాడు. అయితే ఈ అపవాది లూసిఫర్కి ఆయనకి ఒక చెడ్డ బుద్ధి పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టిందేమో, దేవునితో సమానం చేసుకోవాలనుకున్నాడు. యశగ్రంథం 14:10 తను తను సర్వ దేవునితో సమానం చేసుకుంటానని తను ఒక దేవదూతలో ఒక గుంపు, 3వ వంతు గుంపు తను వశం చేసుకొని అలా చేసినప్పుడు దేవుడు దేవుని తెలియకుండా పోతుందా, దేవుడు వారిని అందరినీ కిందకు తులసివేయడం జరిగింది. వారు భూమిని పడి భూమిని నాశనం చేసినట్లు మనం చూస్తున్నాడు. భూమి నిరాకారంగా శూన్యంగాను ఉండేను అనే మాట ఇక్కడ కనపడుతుంది. అధికాండంలో మనం చూస్తున్నాం కదా, 1వ అధ్యాయం 2వ వచనంకి మధ్య 50 మిలియన్ సంవత్సరాలకు పైగానే వ్యవధి ఉన్నది. 50 మిలియన్ సంవత్సరాలు అంటే ఎంతో కాదు, దాని అర్థం చేసుకుంటే 500 లక్షల సంవత్సరాలు, అంత గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో ఏమైందంటే, దేవుని దూతలు లూసిఫర్ దేవునికి దేవునికంటే ఎక్కువగా మించిపోయేవాళ్ళని తను ప్రయత్నం చేసి ఒక తిరుగుబాటు చేసి దూతల్లో 3వ భాగం తన వశం తిప్పుకొని వారందరూ కింద పడద్రోయబడడం జరిగింది. కింద పడద్రోయబడిన తర్వాత భూమిని పాడు చేసినారు. అయితే పాడు చేసిన తర్వాత దాన్ని ఆదికాండ 1వ అధ్యాయంలో మనం రిక్రియేషన్ 2వదిగా మనం చూస్తున్నాం. చీకటి కమ్మి, ఆ చీకటిని దేవుడు పారదోలినాడు, వెలుగు తీసుకొచ్చినాడు. అయితే ఆ లూసిఫర్ ఇప్పుడు లూసిఫర్ కాదు, లూసిఫర్కి పేరు అపవాది. అపవాదికి నేను ఇంకొక పేరు పెట్టాలని ఇష్టపడుతున్నానండి. అపవాదికి సైంటిస్ట్ అని పేరు పెడతామండి. అంటే ఏంటండి, సైంటిస్ట్ అంటే ఏదో కొత్తది కనుక్కోవాలి కదా, ఏం కనుక్కున్నాడు, హీ ఫౌండ్, హీ ఇన్వెంటెడ్ సిన్. అందరూ పాపం అనేది లేదు, పాపం కనుక్కున్న మొదటి వ్యక్తి అపవాది లూసిఫర్, పాపం కనుగొన్నాడు. సో అపవాదికి పేరు ఇన్వెంటర్, సైంటిస్ట్, ఈ ఇన్వెంటెడ్ సిన్. సో ఈరోజు అపవాది చేసే పని ఏంటంటే, ఆ చీకటి కమ్మి మనుషులకు దేవునికి మనుషులను వేరుపరచడం. మరి దేవుడు అంత గొప్పవాడు కదా, దేవుని వాళ్ళు కళ్ళతో చూడలేకపోయినారు. ఈరోజు మానవునికి దేవుడు ఎక్కడ చూపిస్తాడంటే, చెట్టులో, పుట్టలో, ఎక్కడెక్కడెక్కడ ఆ దేవుడు. అంటే దేవుని గురించిన అవగాహన, అంత చిన్న అవగాహన అర్థం చేసుకోవడానికి, తప్పు అర్థం చేసుకోవడానికి అపవాది అలా చేస్తున్నాడనమాట. కనుక మిత్రులారా, మరి అపవాది పేరు మొదటి పేరు లూసిఫర్ కానీ ఇప్పుడు అపవాది.
దేవుడు అపవాదించిన మొదటి నుంచి అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు మూల పురుషుడు అపవాది అని రాయబడింది. మళ్ళీ ఇంకొకటి గమనించండి, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట ఉంది. చీకటి అనే మాట మొట్టమొదటిసారిగా మనం చూస్తాం ఇక్కడ. చీకటి అగాధ, చీకటి అనేది దేవుడు సృష్టించలేదన్నది. చీకటి పాపం, దేవుని దృష్టి మరి అంత పవిత్రమైందంటే ఆయన చీకటిని చూడజాలడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్న జలము, జలములు అనే ఇక్కడ మాట కనపడుతుంది కదా. ఇది మామూలు భౌతికమైన జలం కాదు. ఇక్కడ చెప్పబడిన మాట చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అగాధ జలము అంటే అన్న మామూలు నీళ్ళు కాదన్న, ఇంకా సృష్టికర్త మనకి మన నీళ్ళు 9వ వచనం నుంచి ఆ నీళ్ళను సృష్టించినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ నీళ్ళు ఆ నీళ్ళు కాదు. ఆ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మీరు కాళ్ళు చూడండి. ప్రకటన గ్రంథం 17:8 మాట ఉంది, నీవు చూచిన మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోటకు సిద్ధముగా ఉన్నది. 17వ వచనంలో ప్రకటన గ్రంథం 17:15 మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. సో జలములు జనములను సూచిస్తుంది. అంటే ఇక్కడ చెప్పబడిన జలము మనమే, ఆయా భాషలు మాట్లాడేవారిని, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, దేశ ప్రపంచమంతటా అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మనం చాలాసార్లు ఆరాధన సమయంలో ప్రభా జగత్తుకున్నది వేయబడకు ముందే నన్ను ఎన్నుకున్నావు అని మనం చెప్తుంటాం. అయితే ఇక్కడ ఏమి రాయబడిందంటే మన దేవుని ప్రణాళికలో ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే మనం ఉన్నాం. అటువంటి అగాధ జలము పైన ఇప్పుడేమొచ్చింది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అంటే ఇప్పుడేమైందంటే దేవునికి, జనాలకు, ప్రజలకు మధ్య ఏమొచ్చింది, చీకటి వచ్చింది. చీకటి అంటే ఎవరు, సైతానుడు. చీకటి వాడు అంటే చీకటిలో మనకి ఏది తేటగా కనపడదు, అయోమయం, కన్ఫ్యూషన్, కలవరం ఉంటుంది. కరెంటు పోయిందనుకోండి, ఏది అగ్గిపెట్టో, ఏది స్పూను, ఏది కత్తి, ఏది పెన్నో మనకు అర్థం కాదు. వెలుగు రావాలి, వెలుగు వస్తేనే. కానీ ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు అనే లోకం తెలియకుండా ఉందండి. కారణం ఏంటంటే అపవాది చీకటి మనుషులుగా కళ్ళు గుడ్డితనం కలగజేసినాడు, చీకటి కమ్మేసినాడు. హబక్కు గ్రంథంలో ఒక మాట ఉందన్న, మీరు 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, నీ కన్ను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా. అంటే దేవుడి కన్ను దృష్టి ఎంత పరిశుద్ధమైందంటే చీకటి చూడదు. చీకటి పాపానికి సూచన. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను, నన్ను అన్న దేవుడు ఇక్కడ చీకటి అగాధ జలం పైన కమ్మిండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మీరు గమనించండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట, అల్లాడుచుండడం అంటే అర్థం ఏమొస్తే హోవరింగ్ అని ఇంగ్లీష్ బైబిల్ ఉంది. హోవరింగ్ అంటే అర్థం ఏంటంటే రెస్ట్లెస్. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే జలములు ఏ దేవుడికి ఆడే వాటర్ నీళ్ళు అంటే ఇష్టమా, లేదా నీళ్ళ షార్టేజ్ ఏమైనా ఉందా, అట్లా కాదే. దేవుడు జలముల పైన అల్లాడు చూడాడు అంటే అర్థమైంది, దేవునికి జలములకు మధ్య చీకటి కమ్మేసినాడు, చీకటి సైతానుడు వచ్చేసినాడు. ఎవ్వరు దేవుని చూడకూడదని అందరినీ అయోమయంలో కప్పేసినాడు. అయితే దేవుడు నిన్ను, నన్ను ఎంతగా ప్రేమించినాడంటే నిన్ను, నన్ను ఆయన ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, చూస్తున్నాడు. చూస్తే ఏమున్నాడా, చీకటి. చీకటి ఆయన చూడలేడు, ఆయన కనుదృష్టి దుష్టత్వం చూడనంత నిష్కపటమైంది కదా అని హబక్కూకులో చూసినాం. అదన్న దేవుని బలహీనత ఏంటంటే, నువ్వంటే ఆయన, నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపకు నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకుందాం. అన్న దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అనే విషయమే ఎక్కడ తెలుస్తుంది మనకు, యోహాను సువార్త 41వ పుస్తకం 42వ పుస్తకం.
అంత కాదన్న, దేవుడు ప్రేమ ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలోనే బయటపడిపోయింది. దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడే బయటపడిపోయింది. ఏమన్నాడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చూడలేను అంటే నువ్వు నేను ఆయనకి ఎంత ఇష్టము. అయితే మధ్యలో ఏమొచ్చిన చీకటి వచ్చేసింది, సైతాన్ వచ్చేసినాడు. ఓ చీకటి ఆయన చూడలేడు, కానీ చూడాలా. అందుకని దేవుని బలహీనత అనే ఒక మాట ఉందన్న. కొరింథీయులు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము మీ బైబిల్లో తీసుకోండి. కొరింథీయులు రాసిన 1వ 25వ వచనంలో, దేవుని విరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. అంటే దేవుడు చీకటిని చూడజాలడు, కానీ చూడాల్సి వచ్చింది. ఎందుకు? ఆ చీకటి కింద నువ్వు నేను ఉన్నావు. నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించినాడంటే అది ఆయనకు వీక్నెస్ అయిపోయింది, చూడాల్సి వచ్చింది అన్న. ఈరోజు నువ్వు నేను మనం రక్షణ పొందినాము, ఆయన ఎదిగినామంటే ఆయన ప్రేమ ఆయనకు బలహీనత అయిపోయింది. అందుకే ఆయన కన్ను నిష్కపటమైంది, పాపం చూడలేదు, చీకటిని చూడలేదు. అయితే నీకోసం నాకోసం ఆయన జలముల పైన అల్లాడు చుండినది. అధికారు 2వ అధ్యాయంలో దేవుడు సృష్టి అంతా నాకు విశ్రాంతి తీసుకున్నాడు అని చూడు. అప్పుడు అనుకుంటాం మనము, ఆ దేవుడు 7 రోజులు కష్టపడినాడు విశ్రాంతి తీసుకున్నాడు. అది కాదు విశ్రాంతి. ఎన్ని సంవత్సరాలు అల్లాడినాడు అని అట్లా అంటే దేవుని ఆత్మ ఎన్ని సంవత్సరాలు అల్లాడినాడు, ఆ లెక్కాచారం అంటే 50 మిలియన్ సంవత్సరాలు పైగా. అంటే భూమి పాడైపోయి భూమి మీద పడిన అప్పుడే మా ఆయన ప్రణాళికలో మన అనాది సంకల్పంలోనే ఉన్నాం. మన మీద అపవాది చీకటి కమ్మేసినాడు. మనం దేవుని తెలుసుకోకూడదు. ఈరోజు నిజమైన సత్యం ఏమిటో తెలుసుకోకుండానంటే అపవాది ఏం చేసినాడు, మొత్తం చీకటి కమ్మేసి పెట్టినాడు. అయితే దేవుడు ప్రేమ గొప్పది, నిన్ను నన్ను బహుగా ప్రేమించినాడు. ఆయన బలహీనత అందుకని మనం చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆ వెలుగు కమ్మ 3వ వచనం చూసామన్నా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అని. దేవుని నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట వెలుగు కలుగుగాక, ద ఫస్ట్ వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ మౌత్, వెలుగు. అంటేనే మనం ట్యూబ్లైట్ వేస్తే ఫ్లిక్కరే వస్తుంది, అట్లా కాదు. అది వెంటనే వెలుగు కలిగాను, వెలుగు మంచిదేనంటు మొట్టమొదటిసరిగా బైబిల్లో మంచిది అనే పదం ఇక్కడ కనపడుతుంది. మంచిది, దేవుడు వెలుగు మంచిదేనట్టు చూచను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచినానంది. సత్యము అబద్ధము కలిసి ఉండలేవు, వేరు వేరు. నిజము అబద్ధము కలిసి ఉండలేవు, వేరుపరిచినాడు దేవుడు. గాడ్ సపరేటెడ్ ఇట్. దేవుడు అన్న వెలుగు, ఆ వెలుగు ఎవరన్నా, దేవుడు వెలుగు. ఆ మధ్యలో దేవునికి ప్రజలకు మధ్యలో చీకటి ఉండే కదా, ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలా, మధ్యలో వెలుగు రావాలా. ఆ మధ్యలో ఎవరు ఇచ్చినారు, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మధ్యలో పంపించినాడు. ఆయన వెలుగుగా వెలుగు వచ్చేసినాడు. వెలుగు అంటే దేవుని మనిషి పాపాన్ని పట్టిన ఉగ్రత యావత్తు ఆయన కుమారుని మీద పడింది. ఆయన సిలువలో మౌనంగా భరించినాడు ఉగ్రత యావత్తు, దేవుని ఉగ్రత యావత్తు ఆయన భరించి మనకు శిక్ష లేకుండా చేసి పెట్టినాడు. ఈరోజు దేవునికి మనిషికి మధ్యవర్తి ఎవరు, దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు యేసు నరుడు అని తిమోతి రాసపత్రిలో ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. అనుక ఆ ఒక్కడే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినట్టే తన కుమారుడైన క్రీస్తు యేసుని మధ్యవర్తిగా ఈ లోకానికి పంపించినాడు. పంపించినప్పుడు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఈరోజు శుభ శుక్రవారం అని అందరూ జరుపుకుంటారు కదా. అంటే ఇది దేవుడికి ఉగ్రత యావత్తు ఆయన తన కుమారుడి మీద విధించినప్పుడు ఆయన ఉగ్రత తగ్గిపోయింది, ఉగ్రత లేదు. నిన్ను నన్ను దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచాను. అంటే ఎందుకు, ఇప్పుడు దేవుడు మనల్ని స్వేచ్ఛగా మన మధ్య మన మీద చీకటి లేదు చూస్తున్నాడు. మనము ఆయనతో యాక్సెస్ సంబంధం దొరికింది, యాక్సెస్ దొరికింది దేవునికి, మనకు యాక్సెస్ దొరికింది. కనుక ఆయన మంచిదిగా చూసినాడని మనం చూస్తున్నాడు అన్న. దేవుని బలహీనత ఈ మాట చెప్పినప్పుడు ఏమనుకుంటే, దేవునికే బలహీనత అంటే మనకి నాకెందుకు ఉండకూడదని అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు అన్న. దేవుని బలహీనత ఏంది, ఆయన ప్రేమ. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు, అందుకే తన కుమారుని పంపించి చీకటిని
పారదోలినాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, మొత్తం చీకటి వెళ్ళిపోయింది. కనుక మిత్రులారా, ఈ కొన్ని రాసిన పత్రికలు ఇంకొక మాట ఉంది, మనం చదువుకున్నాం కదా, దేవుని బలహీనత మనుషుల బలం కంటే గొప్పది అని. ఇంకో మాట కూడా ఉంది, దేవుని వెర్రితనము మానవుని యొక్క జ్ఞానం కంటే గొప్పది అనేమాట. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:20 దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. వచ్చే వారంలో దేవుని యొక్క వెర్రితనం ఏమిటో అనేది మనం చూసుకుందాం. ఈరోజు మనం దేవుని యొక్క బలహీనతను చూసాం కదా, వచ్చే వారం దేవుని యొక్క వెర్రితనం అంటే ఏంటి అది చూసుకుందాము. చీకటి పారదొలడం దేవుని యొక్క సంకల్పమైంది, అందుకని తన కుమారునికి పంపించాయన వెలుగు. యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగుని అన్నాడు. కనుక మిత్రులారా, ఇలాంటి మరి చీకటిలో ఎన్ని రోజులు జీవిస్తావు? మరి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, ఈరోజు యేసు ప్రభువా పాపి నన్ను కరుణించు, నన్ను ఎంతగానో ప్రేమించినావు, నీ కుమారుని పంపించినావు, నా పాప ఆయన శిలువలో వధించినావు, ఆయన రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినాడు, ఆయన పాపం ఆయన జీవితంలో పాపం లేదు, యేసుక్రీస్తులో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, పాపులను చేర ప్రత్యేకంగా ఉన్నాడు అనేది. ఆ ప్రియుడు చనిపోయి తిరిగి లేచి సమాధి నుంచి లేచినాడు. కనుక ఆయన ఎన్ను విశ్వసించినట్లయితే నీ జీవితంలో వెలుగు చీకటి ఉండదు, ఆ వెలుగు కావాలని మేము కోరుతున్నాము. అలాగే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలని కోరుతున్నాము. అంతేకాదు, మీరు ఇందాక చూశారు కదా, ఆశ తన జీవితంలో ఎలాగో వెలుగు పొందిందో అలాగూ ఇంకా అనేక మంది జీవితాలు వెలుగు నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సేవలో పాలు పొందాలనుకుంటే మీరు మాతో సంప్రదించవచ్చు. కింద చెప్పబడిన అకౌంట్ నెంబర్కి మీ విరాళాలు పంపించి మీరు కూడా పాలు పొందవచ్చు. వచ్చే వారము మేము కేరళలో గత సంవత్సరం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంతమంది నిరాశ్రయులైనారు, ఇల్లు కోల్పోయినారు, అదే సమయంలో కరెంటు లేక ఎంత అవస్థ పడినారు, అలాంటి వారి కొరకు ఒక 100 గృహాలకి మేము సోలార్ ల్యాంపులు వేయడానికి మేము వెళ్ళాము. అది వచ్చే వారము శీర్షికలో మీరు చూడవచ్చు. దేవుడు మేము దీవించుకోక.